हेलो फ्रेंड्स, टुडे वंडरफुल वीडियो मुनक्काय ग्रेवी करी तैयारी विधान चूडंडी। अलागे ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई वीडियो मीकु नच्चिते लाइक चेयंडी। ओके, दिस इज उमा, हार्टली वेलकम टू आल एंड थैंक यू फॉर वाचिंग माय चैनल। ओके नंडी, मुंदुगा मनमु पोपु दिन्सुलु अयिते वेसुकुंदामु। ऑयल पेट्टुकोनी चूडंडी, वीटन्निटिनी कोंचेम चक्कगा वेयिंचुकोवाली। अलागे ओक उल्लिपायनी सन्नगा तुरुंकोवाली, वीटिनी कूडा मनं याड चेद्दामु। వీటిని చక్కగా వేయించుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఓకేనండి, ఇవన్నీ వేగుతున్నాయి కదా చూడండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని ఇప్పుడు మనము గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, ఇంతేనండి. సింపుల్గా ఈ ఎక్కువ మసాలా అనేది లేకుండా చక్కగా ఇంత సింపుల్ మసాలాతో మనము మసాలా గ్రేవీ కర్రీ ఎలాగో చూద్దాము. ఓకే, ఇప్పుడు టమోటాను కూడా ఒక 2 టమాటాస్ని సన్నగా తురుముకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే కారం పొడి, సాల్ట్ అన్నిటినీ యాడ్ చేసి సరిపడేంత సాల్ట్ వేసుకోండి. ఓకే, అన్నిటిని యాడ్ చేసి చక్కగా వీటిని కాసేపు ఉడికించుకుందామండి. మూత పెట్టేసి ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దానిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాము. తర్వాత ఈ ఉడుకుతున్న ఈ మసాలాలో మనము మునక్కాయలు కూడా యాడ్ చేద్దాము. ఓకేనండి, మునక్కాయలు అయితే యాడ్ చేసుకున్నాం కదా, వీటిని కొంచెం ఈ మసాలా అంతా మునక్కాయలకు కూడా పట్టే విధంగా కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. దీన్ని కూడా మనకి ఈ ఉప్పు కారం ఇదంతా కూడా మునక్కాయలకు చక్కగా పడుతుంది చూడండి, కాస్త మగ్గాయి కదా. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నామో ఆ మసాలా మొత్తం కూడాను దీనిలో వేసుకుందాము. వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని వాటర్ పోసినా సరే కూర మొత్తం బాగా చిక్కగా అయ్యేదాకైతే మనం ఉంచుకోవాలి. ఓకేనండి, ఇంతే సింపుల్ అండి. ఇంకెటువంటి మసాలా కూడా యాడ్ చేయట్లేదు. చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ మునక్కాయ గ్రేవీ కర్రీ చూడండి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాము. ముక్కలంతా ఉడికాక, మసాలా అంతా చక్కగా ఉడికాక మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. అలా వచ్చిన టైంలో మనం దించేసుకోవాలి. ఓకే, టేస్టీ టేస్టీ మునక్కాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ఈస్ వెల్, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.